హాయ్ హాయ్ అండి. హాయ్. కిస్మత్ ఎలా అనిపించింది? చూస్తూ చూస్తూనే జనవరి అయిపోయిందండి. చాలా బాధగా ఉంది. సరేనే, బాధలో క్రిస్మస్ మూవీకి వచ్చాను. కానీ ఈ క్రిస్మస్ చూస్తే ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ క్రిస్మస్ మారిద్ది. అలా తీశారు శ్రీనాథ్ అంట కొత్త డైరెక్టర్, ఫస్ట్ సినిమా అని చెప్పారు. ఫస్ట్ సినిమా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇందులో క్యాస్టింగ్ని అయితే చాలా బాగా వాడుకున్నారు. ఎవరిని ఎలా వాడాలి, అసలు అభినవ్ గారి కామెడీ టైమింగ్ అదిరిపోయింది. అసలు ఇంత పంచులు కామెడీ మాత్రం నేను అభినవ్ గారిది వేరే మూవీస్లో చూడలేదు. అలా ఉన్నాయి, చాలా బాగుంది. ఫ్యామిలీతో రండి, కంపల్సరీ ఎంటర్టైన్మెంట్. అభినవ్ గారిని ఇంతకుముందు విశ్వక్ సేన్ కాంబినేషన్లో ఎక్కువ చూసాం మనము. సో వీళ్ళ కాంబినేషన్ అంటే విశ్వక్ సేన్ హీరో అది నగరానికి ఏమైంది ఆ మూవీ అనుకుంటా. అలాంటి కామెడీ ఉంది ఇందులో, చాలా బాగుంది. అసలు చాలా బాగా వాడాడు. మళ్ళీ ఇందులో అవసరాలు శ్రీనివాసరావు గారు మంచి లీడ్ రోల్ చేశారు. ఆయన కామెడీ అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. ఆయన కొంచెం బాగుంటుంది, చూస్తే మీకు అర్థమైంది అనమాట. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస, చాలా ఫస్ట్ సినిమానే మంచిగా తీశారు, నాకు నచ్చింది. బీటెక్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంపల్సరీ చూడాల్సిన మూవీ ఇది. చాలా బాగా తీశారు, కంపల్సరీగా మీరు వచ్చి చూడండి. మీ కిస్మత్ మారుతుంది ఈ మూవీ. ఏ హాయ్, కిస్మత్ మూవీ ఎలా ఉంది? కిస్మత్ మూవీ మీలానే ఉంది. సో సినిమా చాలా బాగుందన్న దాని మీద. సో కిస్మత్ సినిమా చూడండి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్, మీ అందరికీ నచ్చుతుంది. ఒక జాతరత్న ఒక మ్యాడు, దానికి మించిన సినిమా ఏంటంటే కిస్మత్ భయ్య. ఇటువంటి సినిమా ఒక మంచి మన లైఫ్లో జరిగే ఒక రియల్ సంఘటన తీసుకొచ్చారు. మీ అందరికీ నచ్చుతుంది, ఎవ్వరు మిస్ అవ్వద్దు. పెద్ద పెద్ద క్యాస్టింగ్, పెద్ద పెద్ద ప్యాడింగ్, ఆ సాంగ్స్, ఆ బీజిఎం రికార్డులు బద్దలు కొట్టారు భయ్య. నిజంగా కిస్మత్ సినిమా చూడండి, మీ కిస్మత్ మార్చుకోండి. అభినవ్ గారు ఇంతకుముందు మనం విశ్వక్ సేన్ కాంబినేషన్లో చూసాం, ఇప్పుడు కొత్త కాంబినేషన్ అది ఒకప్పుడు ఈ నగరానికి ఏమైంది అది ఒక మార్కు. ఈ కిస్మత్తోనే అభినవ్ గారికి ఇంకొక పెద్ద మార్క్ అనమాట. సో మేమర్ చేతిలో పడితే ఖచ్చితంగా అది మారిపోద్ది. ఈ నగరానికి ఏమైంది కూడా మేమర్ చేతిలో పడ్డది. సో సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు, సినిమాని అందరూ చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. జై కిస్మత్, థ్యాంక్ యూ.